జీ చూసి నా ఎడ్యుకేషన్ చూసి ఆ దవళా చిట్ ఫండ్లో ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ చూసి నన్ను మార్గదర్శిలో డైరెక్ట్గా అసిస్టెంట్ మేనేజర్గా తీసుకున్నారు. నిజంగా తీసుకోరు, ఫస్ట్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, తర్వాత అసిస్టెంట్ మేనేజర్, తర్వాత మేనేజర్. అందులో ఈనాడు స్కూల్లో ఖచ్చితంగా కింద స్టేజ్ నుంచే పైకి రావాలి. నాకు డైరెక్ట్గా ఇచ్చాడు అరుసుమూలి కృష్ణమూర్తి గారు, ఒరే వీడు బాగా చదువుకున్నాడరా వీడు, వీడోడో పిలువు అంటే చూసిన తర్వాత వెంటనే ఇచ్చారు నాకు. వెంటనే ఇచ్చిన తర్వాత అసిస్టెంట్ మేనేజరు మార్గదర్శి సికింద్రాబాద్ బ్రాంచ్లో ఉన్నా రాణిగంజలో. అక్కడ 1 మంత్లో అక్కడ సీనియర్ మోస్ట్ మేనేజర్ ఉన్నాడు, చాలా పవర్ఫుల్ మేనేజరు. అతన్ని 1 మంత్లో లంచాలు తీసుకుంటుంటే పట్టించి డిస్ట్రిబ్యూట్ చేశా. ఎట్ట వచ్చింది అంటే చివరికి అది నీకు ఎలా తెలుసు అని ఎండీ అంటే, ఎండీ ఇంటికి వెళ్ళి ఎవరు వెళ్ళరు ఎండీ ఇంటికి, సార్ అతను ఇట్లా లంచాలు తీసుకున్నాడు, నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను అతను లంచాలు తీసుకున్న ప్రూవ్ చేస్తే అతను తీసేయండి, ప్రూవ్ చేయలేకపోతే నన్ను తీసేయండి అంటే ఎండీ అన్నాడు ఎవరిని తీసేయాలో మాకు తెలుసు నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళి ఆఫీసులో కూర్చున్నానని లేదో వెంటనే సెంట్రల్ ఆఫీస్ నుంచి స్క్వాడ్ వచ్చేసింది ఆ చైర్మన్ మీదకి. నేను ఎవరో పేర్లు చెప్పానో, ఎవరి దగ్గర లంచాలు తీసుకుంటున్నాడో, దీనికి ఎవరు తెలుసో అంతకుముందు పాత వాళ్ళకి, అక్కడ కూర్చొని ఫోన్లు చేస్తే ఆయనకి మొత్తం చెప్పారు. ఇతను లంచగొండి మా దగ్గర తీసుకున్నాడు, మా దగ్గర తీసుకున్నాడు, మా దగ్గర తీసుకున్నాడు. ఇది అంతకుముందు నేనున్న అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లో ఇంకొకరు ఉన్నాడు రాజాజీ అని, ఆయన అమీర్పేట బ్రాంచ్ మేనేజర్కి వెళ్ళాడు. ఓకే, ఆయన ఆయన మంచోడు, ఆయన కూడా నాకు చెప్పాడు ఇవి చెప్తే మరి భయం కదా మేనేజర్ మీద రిపోర్ట్ ఇవ్వటం అంటే వాళ్ళకి పాపం సాఫ్ట్గా ఉండేవాళ్ళు. నాకేమేం తెలియదు, సాఫ్ట్లు నట్లు అవి మనకు తెలియవు, ఏమొస్తే చెప్తుంటాం. అట్లా వీళ్ళు వచ్చిన ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు పైనుంచి ఆయన కూడా ఫోన్ చేశారు రాజాజీ గారికి కూడా, ఏమయ్యా ఇట్లా లంచం తీసుకున్నాడు నిజమా, ఎస్సా నో తీసుకున్నాడండి అని చెప్పాడు ఆయన. మరి మాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అప్పుడులే, చెప్పలేరు కదా అందరూ. అవును, అందుకని నేను అనగానే ఎంబటి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో డిస్మిస్ అయిపోయింది. అయిపోతే మరి ఈయన తాలూకు మనుషులు ఉంటారుగా, ఈయన తాలూకు పెద్దోళ్ళు. అవును, వాళ్ళేమో రామోజీరావు మనుషులు, వీళ్ళు ఇంకా అటు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క మేనేజర్కి అండి నెలకి 5 నుంచి 10 లక్షలు మామూలుగా తినేయచ్చు ఆ రోజుల్లో, 85, 86 ఆ టైంలో. అది అంటే ఇక పై వాళ్ళకి ఎట్ట వెళ్తాయో లంచాలు ఇవన్నీ రామోజీరావు గారికి అందరు తెలుసు. అర్థమైందా? మరి మార్గదర్శిలో ఇన్ని బొక్కలు బయటపడ్డాయి కదా, ఇప్పుడు పట్టుకోబట్టి కదా, అప్పుడు నేనే ఉంటే రామోజీరావు కూడా నాకే దొరికేవాడు, నన్ను ఉంచలేదే 2 నెలల గ్యాబ్ అని తీసేసామని చెప్పి పై వాళ్ళు ఫీల్ అయిపోయి నన్ను 4 రోజులు 5 రోజులు అట్టు ఉంచేసేసి అక్కడ. తర్వాత యు హవ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు సెంట్రల్ ఆఫీస్. అక్కడికి వెళ్ళా, ఎందుకు సార్ నన్ను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, ఎందుకు చేయటం ఏంటి, ట్రాన్స్ఫర్ చేశాం అదిగోని సీటు, ఇక్కడ ఏం చేయాలి మేనేజింగ్ పోస్ట్ లేదు, ఓన్లీ డిఫార్డర్స్ అవి చెక్ చేసుకుని ఉండాలి. నేనేమో బాగా బాగా అన్ని చేసి మేనేజర్ అయ్యి మంచి పేరు తెచ్చుకోవాలి, డబ్బులు జీతం పెరగాలి అట్ట అనుకుంటున్నా, ఆడబడేశారు. కాసేపు ఇక్కడ నన్ను సడన్గా తీసుకురావడానికి ఏమైనా 1 ఇయర్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అక్కడ ఏమి లేదు కదా, ఏమయ్యా అడు ఉండవు ఉండు అంటే ఏం మాట్లాడు. నేను మేనేజర్కి వెళ్ళి నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు అనుకున్నా. అనగానే 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఉందో లేదో ఏమంటే యు హావ్ బీన్ ట్రాన్స్ఫర్ టు ఖమ్మం కొమ్మలేకపోగా అంటే గతిలాగా నేనే చెప్పాలి కదా, ఇక్కడ ఏంటి సార్ నేనేం చెయ్యి, నేను వాట్ టు డూ వాట్ నాట్ టు డూ చెప్పరేంటి, ఎవరు చెప్పరు, వీడు ఉండకూడదు ఇక్కడ ఖమ్మం. ఖమ్మం వెళ్తే అక్కడ మేనేజర్కి భయం, ఆ స్టాఫ్కి భయం, వీడు మేనేజర్ని డిస్మిస్ ఎందుకు డిస్మిస్ చేశారు, యు హావ్ టు అప్రిషియేట్ మీ. ఎస్, అరే రామోజీరావు గారికి కన్సర్న్. అప్పుడు రామోజీరావు అంటే మాకు చాలా హానెస్ట్ ఫెలో, మంచివాడు, చాలా ఉత్తముడు, మద్యపానాన్ని వ్యతిరేకించినవాడు. అంటే ఆయనలో 5-6 రామోజీరావులు ఉండాలని నాకేం తెలుసు, నాకు అంత నాలెడ్జ్ లేదు. వీడు మంచోడంటే మంచోడే,
ఇది అదవంటి అదవే అట్ట అనుకునేవాడి తప్ప ఇళ్లలో వెనక కూడా ఉన్నాడు, ముందు కూడా ఉన్నాడు, నైట్ టైం ఒకటి ఉంటాడు, డోర్ వెనక ఒకటి ఉంటాడు అని మనకు తెలియదు. ఆ నుంచి వెళ్ళిన తర్వాత ఇక నాకు ఉండ బుద్ధి గల రెండో రోజే వెళ్ళిపోయి మా ఊరు లెటర్ రాసి నేను సిగ్గుపడుతున్నానండి మారదర్శిలో పనిచేసినందుకు చాలా సిగ్గుపడుతున్నా. ఎందుకంటే మారదర్శి అంటే నేషనల్ వైడ్ ఫేమస్ మారదర్శి మారదర్శిని దగ్గరకు వస్తే ఇంత దుర్మార్గమా, ఇన్ని లంచాలా, ఇన్ని పైరవీలా అంటే మేనేజర్ దలుచుకుంటే నీకు ఇష్టమైన వాడికి చిట్టు ఇవ్వచ్చా, నీకు ఇష్టం లేకపోతే ఎవరు అవసరమైతే వాడికి ఇవ్వకుండా చేయొచ్చా, ఇవన్నీ నా కళ్ళ ముందు చూశాను. షాక్ అయిపోయా, అందుకే వాడిని అరెస్ట్ బట్ ఎమ్మటే డిస్మిస్ చేయించాను. అందరు దొరుకున్నారా, నేను కంప్లీట్ బయటికి వెళ్ళిన తర్వాత వాడికి మళ్ళా ఉద్యోగం ఇచ్చాను. అటు చూడు వర్మ, ఆ మజాక్ చూడు, మరి ఎంత హానెస్ట్ రామోజీరావు. సరే ముందు రామోజీరావు తెలియదు, వాడు డిస్మిస్ అని తెలుసుగా, వాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు తెలుసుకున్న బ్రాంచ్కి, మళ్ళీ ఎందుకు ఇచ్చారు అంటే వీడు మొత్తం బయట పెడతాడేమో. అందరు తింటున్నారుగా సార్, నేను తింటేనే వచ్చిందా సార్, ఆడు పోసానుగా లేడుగా సార్, ఇంతకంటే రిజల్ట్స్ ఏం లేవు. అప్పుడు ఈ లెటర్ రాసి సిగ్గుపడుతున్నాను అని అక్కడి నుంచి ఎటు వెళ్ళాలి ఆలోచించుకున్నా. తిరుపతి వెళ్దాం అనుకున్నా, గుంటూరు వెళ్ళి ఆర్టీసీ బస్ ఎక్కా. తిరుపతి ఎందుకు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి? ఆ ముందు అడిగి వెళ్దామని. ఓకే, ఒక ఎయిమ్ లేదు బా, ఒక ఎయిమ్ అనేది లేదు, బ్లాంక్. ఊళ్ళో ఉండలేను, గొడవలు ఇవన్నీ అవుతాయి ఇవన్నీ అవుతాయి అనేది ఇది ఏదో ఒకసారి మా బంధువు మీద ఇంకో బంధువు కొడతా ఉంటే గొడవలు తీసుకొని తల మీద కొట్టాడు. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొత్తం చీలు ఎన్నెన్నో కుట్లు పడ్డాయి. నన్ను తీసుకెళ్ళి మా అన్నట్ట ఒక వాటేసుకొని తాళం పెట్టేసినాను, మళ్ళీ ఆడ దాచిపెట్టి. కేసులు గట్ట ఏమైనా ఉన్నాయండి ఆ రోజుల్లో? లేవు, అక్కడ పోలీస్ స్టేషన్ లేదు మా ఊళ్ళో అప్పట్లో. అట్లా అప్పట్లో అట్లా నేను చిన్నోడే కదా, అయితే ఎన్ని డిస్టర్బెన్స్ అవి ఇవి ఎందుకు, నాకే ఇదైపోయి తిరుపతి వెళ్దాం అన్నట్టుగా, తిరుపతి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాము అనుకున్నట్టు. ఆడ నుంచి వెళ్తే సూళ్ళూరుపేట నాయుడుపేట అక్కడ ఆగింది ఆర్టీసీ బస్సు. అక్కడ పొద్దున్నే అయితే ఇక్కడ టీలు దాగి ఆడ నుంచి మళ్ళీ అటు వెళ్ళాడు. నేను కూడా దిక్కి కింద దిగి టీ దాగి కూర్చొని చిన్న బ్యాగ్ అయ్యేటప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నా. ఆలోచిస్తుంటే అక్కడ ఆర్టీసీ ఒక సిటీ బస్సు వచ్చింది. సిటీ బస్సు ఎక్కడికి? మద్రాస్కి. అక్కడ నుంచి అక్కడికి 5 రూపాయలు. అరే ఇప్పుడు మనం తిరుపతి వెళ్తున్నాం, ఇక్కడ సిటీ ఇది మద్రాసు వెళ్తుందంట, అసలు మద్రాసు వెళ్తే పోలా. ఆ బస్సు ఎక్కకుండా ఆ బ్యాగ్ తీసుకొని సిటీ బస్సు ఎక్కా. భాషకి ఇస్తే తమిళ గిమ్లే రాదు కదా, కొద్దిగా ఇంగ్లీషు, కొంచెం ఇంగ్లీషు, కొంచెం హిందీ, తెలుగు ఉంది. అట్ట వెళ్ళా మద్రాసు. ఆ మద్రాసు వెళ్ళి చదువుకుందాము, ఎక్కడన్నా ఒక జేరీ అని వెళ్తే వెంటనే నాకు రెండో రోజే వెళ్ళి రెండో రోజే పర్చూర్ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి అంటే ఎంబడి జాయిన్ చేసుకున్నారు. ఎందుకంటే అంటే ఏంటంటే ముందు మీకు అలవాటు ఉంది ఎప్పుడైనా రాసిన కథలు రాయడం కానీ? అట్లేదు, కవిత్వం నాకు కొంచెం రాసేవాడిని, రాయగలను. అంటే ప్రేమలేఖలు అవినా చిన్నప్పుడు? ప్రేమలేఖలు ఎవరికైనా ఉంటాయి కదబ్బా. అంటే కవిత్వం అంటే ఎక్కువగా ఆ రోజులు అవేగా? కాదు, ప్రేమలేఖలు ఉంటాయి, ప్రేమలేఖలు ఏముంటాయి, ప్రేమలేఖలు కవిత్వం ఉండదు. ఏముంటుంది, నేను ప్రేమించా, ఎప్పటి నుంచో ప్రేమించా, ఆ గొంతులో చూసా, ఈ సందులో చూసా, ఆ రోజు బలే బట్టలు వేసుకున్నావు, ఆ రోజు మీ 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 బలే ఉంది మీ ఓణి మంచి కలర్, ఇట్లాంటి పిచ్చి రాత్రం తప్ప సమాజంలో మనం ఎలా ఉండాలి అంటే. ఓకే, ఆ విప్లవ భావాలు ఉన్నాయి అప్పటికే మీకు, సమాజంలో ఎలా ఉండాలి ఏ రకంగా? అప్పుడు లేవు, నేను అలా యాటిట్యూడ్గా ఉండేవాడిని. ఎవరినో చూసో ఇన్స్పిరేషనో కాదు, మా అమ్మే నాకు ఇన్స్పిరేషన్, మా నాన్నకంటే. మా అమ్మ సిన్సియర్, వెరీ సిన్సియర్, మా అమ్మ లాగా ఉండాలి నేను, అంతే లెక్క తప్ప. ఇంకా నీతుల గురించి అటు గురించి మనకేం తెలియని మ్యాటర్ అప్పుడు. అప్పుడు మద్రాసు వెళ్ళిన తర్వాత ఎంత పర్చూర్ బేజెస్ దగ్గరికి వెళ్ళా. ఎవరు వెళ్ళమంటే బ్రహ్మాజీ చెప్పాడు, రూమ్లో వెళ్ళా. రూము ఎంత అనుకున్నారు? నెలకి 200 రూపాయలు. ఒక వంద నాది, ఇంకొక వంద ఇంకొక రాఘవాని ఒక వెతంది. అక్కడ రెండో రోజే బ్రహ్మాజీ ఎవరు ఎందుకు వచ్చారు మీరంటే ఎందుకు తెలియదు.